లోక్సభ ఎన్నికల్లోనూ గులాబీ బాస్ అసెంబ్లీ ఎన్నికల ప్లాన్ని అమలు చేస్తారా? పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ముందే ప్రకటిస్తారా? సిట్టింగ్ ఎంపీలకందరికీ టికెట్ దక్కడం ఖాయమేనా? 16 ఎంపీ స్థానాలు దక్కించుకోవడానికి కేసీఆర్ రచిస్తున్న వ్యూహం ఏంటి? టీఆర్ఎస్ పార్టీలో పార్లమెంట్ ఎన్నికల కోలాహలం మొదలైంది. యాగం ముగియడంతో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి తొలి వారంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడనుందనే వార్తల నేపథ్యంలో అభ్యర్థులను ఖరారు చేయడంపై గులాబీ బాస్ చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటికే హైదరాబాద్ మినహా 16 ఎంపీ సీట్లకు పలుమార్లు సర్వేలు చేయించిన కేసీఆర్ గులాబీ దళంలోని కీలక నాయకుల అభిప్రాయాలు కూడా సేకరించారు. ఎంపీ అభ్యర్థులకు సంబంధించి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటున్న కేసీఆర్ అటు సర్వే నివేదికలు, ఇటు నాయకుల అభిప్రాయాలను క్రోడీకరించి అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేస్తున్నారు. జిల్లాల వారీగా చూస్తే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఇద్దరు సిట్టింగ్ అభ్యర్థులకు లైన్ క్లియర్ అయినట్లు సమాచారం. మహబూబ్నగర్ ఎంపీగా ఉన్న జితేందర్ రెడ్డి ప్రస్తుతం లోక్సభలో పార్టీ పక్షనేతగా ఉండగా త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి ఆయనకే అవకాశమిచ్చినట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూల్ అభ్యర్థిగా మాజీ మంత్రి పి రాములు పేరును ఖరారు చేసినట్లు సమాచారం. తాజాగా పాలమూరుకు చెందిన నేతలు సీఎంను కలవగా 2 ఎంపీ సీట్లను గెలిపించుకువచ్చే బాధ్యత మీదే అని కేసీఆర్ చెప్పినట్లు తెలిసింది. నల్గొండ జిల్లాకు చెందిన ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డికి ఈ దఫా ఛాన్స్ లభించకపోవచ్చని అంటున్నారు. కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేయాలనే కోరికతోనే ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరారనే ప్రచారమూ ఉంది. గత మంత్రివర్గ కూర్పులో సామాజిక సమీకరణాలు కుదరకపోవడంతో రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవి అప్పగించారు. ఈసారి మాత్రం ఖచ్చితంగా కేబినెట్లోకి తీసుకుంటారని అంటున్నారు. ఒకవేళ కేబినెట్లోకి ఇప్పటికిప్పుడు తీసుకున్నా తీసుకోకపోయినా ముందుగా మండలికి పంపే యోచనలో ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే నల్గొండ ఎంపీ అభ్యర్థిగా కొత్త నాయకుని అన్వేషణలో టీఆర్ఎస్ అధినేత ఉన్నట్లు తెలుస్తోంది. మండలి విప్ పల్లా రాజేశ్వరరెడ్డిని కేబినెట్లోకి తీసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. సామాజిక సమీకరణాల రీత్యా అది సాధ్యం కాకపోతే నల్గొండ లోక్సభ స్థానం నుంచి పల్లా పోటీ చేసే అవకాశముందని ప్రచారమూ సాగుతోంది. అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చాడా కిషన్ రెడ్డి, చిన్నపరెడ్డిలు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్దపల్లి ఎంపీ స్థానం నుండి వివేక్ వెంకటస్వామి పేరు ఖరారైనట్లేనని ముందు నుండి ప్రచారమూ జరిగింది. అయితే శాసనసభ ఎన్నికల సమయంలో వివేక్ తమ్ముడు వినోద్ టీఆర్ఎస్ పార్టీని వీడి బీఎస్పీ నుంచి పోటీ చేశారు. దాంతో పార్టీకి వ్యతిరేకంగా వివేక్ పనిచేశారంటూ ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ సహా పలువురు నేతలు పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. వివేక్కు ఎంపీ టికెట్ ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు. దీంతో కొత్తగా తెరపైకి ఘంటా చక్రపాణి, మల్లెపల్లి లక్ష్మయ్య పేర్లు వచ్చాయి. ఖమ్మం ఎంపీగా పొంగులేటి శ్రీనివాసరెడ్డినే మరోసారి నిలిపే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు నియోజకవర్గంలో పనిచేసుకోవాలని, వేగం పెంచాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించినట్లు సమాచారం. ఇక పాలేరు నుంచి ఓటమి పాలైన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లోక్సభ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నా ప్రస్తుత పరిస్థితుల్లో అందుకు అవకాశం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న మల్లారెడ్డి ఇటీవల ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న బండి రమేష్ను మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించే అవకాశం ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే చాలా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎంపీలకు ఎమ్మెల్యేలకు మధ్య సఖ్యత లేదు. ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా బయటపడింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఆ ప్రభావం పడకుండా కేసీఆర్ జాగ్రత్త తీసుకుంటున్నారు. ఎంపీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఎమ్మెల్యేలు ఇతర నాయకులను పిలిపించి మాట్లాడుతున్నారు. ఎంపీని గెలిపించే బాధ్యత మీదే అని ఎమ్మెల్యేలకు కేసీఆర్ స్పష్టంగా చెబుతున్నట్లు తెలుస్తోంది.